పెద్ద సంఖ్యలో వనరులు ఇస్తూ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి తన వంతు సహకారాన్ని సంపూర్ణంగా అందించింది. ఇవాళ నిజంగా ఎయిమ్స్ కనుక మీరు చూసినట్లయితే భూమి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినా కూడా ప్రతి పైసా ఇవాళ వెచ్చించి ఎయిమ్స్ నిర్మాణం కేంద్ర ప్రభుత్వం చేయడం జరిగింది. అండ్ అది మాత్రమే కాకుండా చాలా ఇబ్బందులు కూడా దీన్ని నిర్మాణం చేసినటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వచ్చింది. ఉదాహరణకి ఎయిమ్స్ ఎప్పుడైతే శాంక్షన్ అయిందో 2019 ముందు ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ ఉండి దాన్ని తీసివేయడానికి చాలా సమయం పడుతుంది. ఆ తర్వాత ఇప్పుడు వాటిని తీసివేయించి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించుకుని ఇవాళ ఇక్కడ ఎయిమ్స్ ప్రారంభిస్తే నీరు కూడా సరిగ్గా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇప్పటి ప్రభుత్వం ఉన్నది. అది మాత్రమే కాకుండా ఎయిమ్స్కి పక్కనే ఒక డబ్బు కూడా పెట్టడం జరిగింది. ఒక పక్క ఇదేమో ఆరోగ్యానికి సంబంధించింది. ఈ ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఈ వసతి పక్కనే డబ్బు యాడ్ ఉంటే అక్కడ నుండి దుర్గంధం రావడం కావచ్చు, ఎలుకలు రావడం కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ ఆరోగ్య పరిస్థితికి మంచి మంచి దాఖలాలు కావు. ఇవన్నీ కూడా పక్క ఇటువంటి విషయాలు ఉన్నటువంటి సందర్భంలో ఎయిమ్స్ కూడా ఏదో రాష్ట్ర ప్రభుత్వమే ఇక్కడ కట్టింది అనేటువంటి ఒక భావన ప్రజల్లో కల్పిస్తున్నటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ యువమోర్చ ఇవాళ ఎయిమ్స్కి వస్తున్నటువంటి నేపథ్యంలో ఫ్లెక్సీ పెట్టడం జరిగింది. ఏమని పెట్టారంటే ఈ ఎయిమ్స్ నిర్మాణంలో ప్రతి పైసా కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, ఇది కాదని చెప్పండి అని చెప్పి కాదని చెప్పిన వాళ్ళకి నేను 100,000 రూపాయలు వారికి బహుమానం ఇస్తాను అని చెప్పి కాదని నిరూపించిన వారికి మేము 100,000 రూపాయలు బహుమానం ఇస్తామని చెప్పి వారు పెట్టడం జరిగింది. దీంట్లో విసుమంతం కూడా అబద్ధం లేదు. అయినప్పటికీ కూడా ఇక్కడ పోలీస్ వ్యవస్థ ఏదైతే ఉందో సిఐ ఇక్కడ యువ మోర్చా కార్యకర్తలని కొట్టడం, అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడి మీద కూడా చేసుకోవడానికి వెళ్ళడం అనేది ఇది నియంత్రణ పోకడానికి నిదర్శనం.